గత ప్రభుత్వం నియమించిన సలహాదారులను రద్దు చేస్తూ రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 7గురు ప్రభుత్వ సలహాదారుల నియమకాన్ని రద్దు చేశారు. వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇక మరిన్ని డీటెయల్స్ సెక్రటరీ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రభుత్వ సలహాదారుల తొలగింపుపై అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, కొద్దిసేపటి క్రితమే ఈ ప్రభుత్వ సలహాదారులకు సంబంధించిన తొలగిస్తూ జీవో కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. అంటే ఏదైతే ఈ ప్రభుత్వ సలహాదారులు ఉన్నారో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో, సో దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది. చాలామంది కూడా చాలాసార్లు దాని మీద విమర్శించారు. అందరూ రిటైర్ అయిన వాళ్ళను, తనకు దగ్గర అనుకున్న వాళ్ళను, సీఎంకు దగ్గరగా ఉండే వాళ్ళను సలహాదారులుగా పెట్టుకుంటున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ కంటిన్యూగా అవేమీ పట్టించుకోకుండా కంటిన్యూగా సలహాదారులను పెట్టుకున్నారు. చివరికి సోమేష్ కుమార్, ఏపీకి వెళ్ళిన సోమేష్ కుమార్ మళ్ళీ అక్కడ తను పదవికి రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సీఎం కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా ఇక్కడ కొనసాగారు. సో వాళ్ళందరినీ కూడా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 7గురు ముఖ్య సలహాదారులుగా ఉన్నారు. ఆ 7గురిని కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో మనకు ఒక్కసారి చూస్తే రాజీవ్ శర్మ, ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మొదటి సీఎస్ ఈయన. సో ఆయన ఏదైతే రిటైర్ అయ్యారో, రిటైర్ కాగానే ఎంబడే అతను కూడా మళ్ళీ ముఖ్య సలహాదారుగా అతన్ని నియమించుకున్నారు. తర్వాత అనురాగ్ శర్మ డీజీపీ, ఇతను తెలంగాణలో మొదటి డీజీపీ. సేమ్ ఈ అనురాగ్ శర్మది కూడా ఆ డీజీపీగా తన పదవి అయిపోయిన తర్వాత, పదవి విరమణ కాగానే ఎంబడే మళ్ళీ ఆ పోలీస్ శాఖకు తనను ముఖ్య సలహాదారుగా పెట్టారు. ఆ తర్వాత ఏకే ఖాను మైనార్టీస్ వెల్ఫేర్కి ఏకే ఖాను సలహాదారుగా పెట్టారు. తర్వాత జిఆర్ రెడ్డి, ఈయన ఆర్థిక శాఖకు సలహాదారుగా పెట్టారు. ఆ తర్వాత శోభ, ఇతను ఈమె ఐఎఫ్ఎస్ ఆఫీసరు, రిటైర్ తర్వాత అటవీ శాఖకు సలహాదారుగా పెట్టారు. తర్వాత సోమేష్ కుమార్ను, ఇందాక చెప్పుకున్నట్లే సోమేష్ కుమార్ను సీఎం కేసీఆర్కు ముఖ్య సలహాదారుగా పెట్టుకున్నారు. చెన్నమనేని రమేష్, ఇతని ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. ఈయనను వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుగా పెట్టారు. సో ఇట్లా మొత్తం 7 మంది ముఖ్య సలహాదారుగా ఉన్నారు ప్రభుత్వానికి. వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా సీఎస్ శాంతి కుమారి విడుదల చేశారు. అయితే ఈ ఎప్పుడైతే ఈ జీవో విడుదలైందో అప్పటి నుంచే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. వీళ్ళెవరు కూడా ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారు. సో ఇది ఒకటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో చాలామంది అధికారులు ఎక్కువ శాతం తనకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్లు పదవులు లేకుండా క్రియేట్ చేసి పదవులు ఇచ్చారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకా మరికొంతమంది కూడా ఉన్నారు. సో వాళ్ళ పదవి కూడా అయిపోయింది, పదవి విరమణ చేశారు. కానీ వాళ్ళకి కొంతమందికి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇంకా అదే పదవిలో కొనసాగిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రభుత్వంలో కొనసాగుతుంది. సో వాళ్ళ అంటే అధికారులపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కొత్తగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే చర్చ అయితే ఉద్యోగుల్లో జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఆ రిటైర్డ్ అయిన ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తే మిగతా వాళ్ళకు అవకాశం వస్తుంది, ఆ పదవి చేసే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళనే మళ్ళీ కంటిన్యూగా రిటైర్డ్ అయినా కంటిన్యూగా వాళ్ళనే కొనసాగించడం వల్ల ఆ తర్వాత ప్లేస్లో ఉన్న వాళ్ళకు ఆ పదవి వరకు వచ్చే అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో కొనసాగుతుంది. అలాంటి వాటిపైన కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది అధికారులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు అనిల్.